అంతే వాయిస్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జరుగుతున్న ఈ మీడియా సమావేశం, దీనికి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ దక్కనపల్లి శ్రీనివాసరావు, ప్రతి సభ్యులు కామ్రేడ్ యేసుబోయిన శ్రీనివాస్ గారు, నేను ఈ ఆశ్రయబోయిన కర్ణాకర్ సిపిఐ అర్బన్ జిల్లా కార్యదర్శి. అందరికీ నమస్కారం. బడాయి బడ్జెట్ బడాయి కొట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అన్ని అంకెలు ఎక్కువ చేసి చూపెట్టడం, అంకెల గారడీతో 2019 ఎన్నికలకు ఓట్లకు గాలం వేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈ 4 సంవత్సరాలుగా కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వానికి కానీ రైతుల గురించి, రైతుల పంటల గురించి ఏమాత్రం ఆలోచించనటువంటి కేసీఆర్ గారు అకస్మాత్తుగా మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎకరానికి 4,000 రూపాయలు పంటకు, రబీలో 4,000, తర్వాత ఖరీఫ్లో 4,000 ఇస్తామని చెప్పి ప్రకటించడం, దానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఈ బడ్జెట్లో అది మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు రైతులకు 5 లక్షల రూపాయల పంట బీమా, తర్వాత పరికరాలకు కొనుగోలు కోసం 552 కోట్ల రూపాయలు, తుంపర్ల సేద్యం దానికి సబ్సిడీ, ఈ రకరకాల ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర. నువ్వు 24 గంటలు కరెంట్ ఇచ్చినా, నువ్వు పంటకు సహాయం చేసినా, రైతులు కష్టపడి పంటలు పండిస్తారు. నువ్వు 24 గంటలు కరెంట్ ఇస్తే, రైతులకు సహాయం చేస్తే, ఏది పంట కోసం నేను సహాయం చేస్తూ ఉన్నా 4,000 రూపాయలు అని చెప్తా ఉన్నావు, ఇవన్నీ సహాయం తీసుకొని పంటలు పండిస్తారు. కానీ నువ్వు పంటలు పండిస్తే రైతులకు గిట్టుబాటు ధర ఏది? అసలు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం రైతు సమన్వయ సమితిలో వేసామని చెప్తా ఉన్నావు. ఇది శుద్ధ తప్పు. ఈ సమన్వయ సమితులు గిట్టుబాటు ధరలు కల్పిస్తాయి రైతులకు? ఈ 4 సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉంది అసలు ఈ రాష్ట్రం లోపల? మిర్చికి గిట్టుబాటు ధర వచ్చిందా? పత్తికి గిట్టుబాటు ధర వచ్చిందా? లేకపోతే ప్రభుత్వం కందులు పండియండి రైతులని చెప్పింది. ప్రభుత్వం చెప్పిన కందులు పండిస్తే కందులు రైతులకు కూడా మరి గిట్టుబాటు ధర రాలే. రైతులకు బేడిలేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది. ఈ రకంగా అన్ని